Hi friends, welcome to Josh Kitchen. Iroz manan chey boy recipe orange rasgulla. Chala bond tundi, chala soft ga untundi. Manaki ipude kada orange season. Mirandaru tappakunda try cheyandi. Chala soft ga unde ee rasgulla ni mirandaru enjoy cheyalani anukuntunnanu. Ippudu deenni ela tayar cheyalo chuddam. Munduga nenu 1 liter फुल क्रीम मिल्क ने तीस कुन्ना नो ये पाल ने पोये में द पेटे कांसे पु मरगन इवाले ये लोगा त्री आरंजेस ने तीस कोने मनो मिडिल ला इवेदंगा कट्चेस को वाले ఆరెంజ్ల ని కంప్లీట్ గా జ్యూస్ వచ్చే విధంగా ఇలా స్వీచ్ చేసుకోవాలి పిండుకున్న జ్యూస్ మొత్తాన్ని వడకట్టుకుందాం కంప్లీట్ గా వడకట్టుకోవాలి జ్యూస్ మొత్తాన్ని రెడీగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ లోగా పాలు కూడా మరుగుతున్నాయి కంప్లీట్ గా మరిగినాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం फ्लेम आफ कदा इपड़ कोद्दी कोद्दी आरेंज ज्यूस दीन वेसुकोवाले रिमेनिंग ज्यूस वेसेसुकुंदा कंटिन्यूस तिप्पटं वल्ल मन की आरेंज अन्नदि सिट्रिक कदा दानि नुंचि मन की पाल अन्नदि इला विरुगुतुन्नायि अन्नमाट विरिगिन पालनि ओक स्ट्रेनर लो कंप्लीट गा वाटर मोत्तान्नि वडगट्टुकोवाले ఒకసారి చల్ల నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్నాక కంప్లీట్ గా దన్ని వడకట్టుకుందాం వాటర్ అంతా పోయే విధంగా గట్టిగా పిండుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్న ఈ పన్నీర్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో వేసేసుకొని స్మూత్ గా మనం మిక్సీ చేసుకోవాలి ఒకవేళ లేదు చేత్తోనే నేను చేసేస్తామో అంటే 5 టు 10 మినిట్స్ చేత్తోనే కంప్లీట్ గా స్మాష్ చేయాలి అప్పుడే మనకి బాల్ అనేది క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట ఎంత స్మూత్ గా ఉంటే బాల్ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా స్మూత్ గా చేసుకున్నాం కదా దీని మొత్తాన్ని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీనిలో కాస్త 1 2 3 డ్రాప్స్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుందాం అదే విధంగా 1 స్పూన్ మైదాను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్మూత్ గా ఇది కలుపుకొని మనం బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని కంప్లీట్ గా బాల్ షేప్ లో మనం చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు 1 కప్ షుగర్ ని తీసుకొని 4 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఆరెంజ్ ని పైన తొక్కని ఇట్లా తురుముకుంటే వస్తుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి దీనిలో ఒక 2 3 డ్రాప్స్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఆరెంజ్ ఎసెన్స్ కూడా వేసుకుందాం వాటర్ కంప్లీట్ గా బాయిల్ అవుతుంది కదా మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అన్నది ఒక్కొక్కటిగా దీనిలో వేసేసుకుందాం అన్ని బాల్స్ ని వేసుకున్నాం కదా లిడ్ తో క్లోజ్ చేసి 15 మినిట్స్ మనం కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్ లో మన రసగుల్లా అన్నది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది చూసారు కదా బాల్ ఎంత సైజ్ లో వచ్చిందో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కన అలా వదిలేయాలన్నమాట అప్పుడే మనకి కంప్లీట్ గా షుగర్ సిరప్ అన్నది పీల్చుకుంటుంది బాల్స్ అన్నవి డబుల్ ఇంక్రీజ్ అయ్యని 2 అవర్స్ దీన్ని కంప్లీట్ గా రెస్ట్ ఇద్దాం 2 అవర్స్ రెస్ట్ ఇచ్చి మనం సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయటమే మీరందరూ తప్పకుండా ట్రై చేయండి
ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.